బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం అయితే మనం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతని ఒకసారి లైవ్ లో చూసే ప్రయత్నం అయితే చేస్తారండి. మనం చూస్తున్న మొబైల్లో ఈ వాతావరణం, ఈ ప్రాంతంలో ప్రస్తుతం అయితే మాత్రం 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా బయట సుమారుగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదవుతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. అంటే ఎంతో చల్లని వాతావరణం అయితే మాత్రం ఈ ప్రాంతంలో కనిపిస్తుంది. ఆంధ్ర ఊటీగా ఈ ప్రాంతాన్ని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ పిల్లలైతేనేమి, పెద్దలైతేనేమి వారి వారి పనుల్లో పగలు ఈ సమయంలో కూడా వారు వారు పనులు చేసుకుంటూ అయితే వారు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కానీ దీనికి భిన్నంగా పట్టణ ప్రాంతాల్లో అయితే మాత్రం ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి నెలకొని ఉంది. విపరీతమైన వేడి గాలితో ఇళ్ళకే పరిమితం అవుతున్న పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ప్రకృతికి మనం ఏమిస్తే తిరిగి మనకి ప్రకృతి మంచినే ఇస్తుంది అనడానికి ఈ ఇల్లే ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రకృతి ఒడిలో వీరు అయితే జీవనాన్ని కొనసాగిస్తున్న వల్ల వీరు వేసుకున్న చెట్ల కారణంగా అయితే చల్లని గాలులు అయితే వీస్తూ ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఊటిని తలపించే విధంగా ఉంది. ఇప్పటికే మైదాన ప్రాంతాల్లో చెట్లు నడడంతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో కూడా పలు చోట్ల చెట్లు, పెద్ద చెట్లు అంతరించకపోవడంతో ఆ ఏజెన్సీలో కూడా ఈ ఏడాది మారేడుమిల్లి లాంటి ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందంటే దానికి ప్రధానమైన కారణం పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మాకు చుట్టుపక్కల చెట్ల వల్ల ఎక్కువ చల్లదనం ఒకటి వస్తుంటుంది. సిటీలో మెయిన్ గేట్ అంటే వాళ్ళు చెట్లు గట్టా నరిగేసి ఉన్న వాతావరణాన్ని మొత్తం వేడి చేస్తారు. కానీ మేము ఏంటంటే ప్రతి ఒక్క చెట్టుని కాపాడుకొని మా యొక్క గిరిజన సమృద్ధిగా కొంచెం బతకడం కోసం మేము ఎంతో పాటుపడి ఆ చల్లని యొక్క వాతావరణాన్ని మేము ఆస్వాదిస్తుంటాం. అలాగే అడవిని ఎక్కి మేము పెంచుకుంటూ ఉంటాం, ఎవరిని నరకకుండా కొట్టకుండా చూసుకుంటూ ఉంటాం. ఈ యొక్క మాకు ఈ యొక్క పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. దీనివల్ల ఈ వాతావరణం మాకు గత నేను పుట్టినప్పటి నుంచి ఒక 24 సంవత్సరాలు అయింది. ఇలా మా నాన్న వాళ్ళు, మా తాత వాళ్ళు కూడా చాలా ఇక్కడే బతికారు. ఇదంతా చాలా చల్లగా వాతావరణం ఉంటుంది. చుట్టుపక్కల కొండలు, గుట్టలు, ఈ యొక్క వాతావరణంలోని మాకు కాలువలు, దీంతో బతకడం వల్ల మాకు ఇటు పక్క చాలా చల్ల చల్లగా ఉంటుంది. అలాగే మేము ఈ చాలా దూరం నుంచి దెబ్బగట్టుగా తెచ్చుకుంటాం. దీనివల్ల ఏంటంటే మా ఇంకా ఎండ నుంచి ఎక్కువ చల్లదనాన్ని బేగా ఎక్కువ కోరుకుంటాయి మేము. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాతావరణం బట్టి మేము కూడా మసులుకుంటాం అన్నమాట. గిరిజనులు ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఉంటారు. అందుకనే వారి ఆచార వ్యవహారాలు కూడా చాలా భిన్నంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఆధునిక యుగంలో ఉన్న మనమైతే మాత్రం ప్రతి ఇంటి దగ్గర కూడా చెట్టును కూడా లేకుండా మొత్తం నరికివేసి మొత్తం ఫ్లోర్ అంతా కూడా గచ్చుతో చేసి ఉన్న పరిస్థితుల్లో, అంటే ఆ వాతావరణం ప్రజెంట్ ప్రస్తుతం అయితే ప్రస్తుత కాలంలో వాతావరణం విపరీతమైన చెట్లు పోవడంతో పాటు వేడిగాళ్ళు వేయడంతో విపరీతమైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. కానీ ప్రతి ఇంటికి కూడా ఒక చెట్టు ఉండాలనే ఒక ప్రధానమైన కారణం అయితే ఇక్కడ నివసిస్తున్న గిరిజనులు అయితే వారు నివాసం ఉంటున్న ఆ ఇంటి వద్ద ఈ దెబ్బగడ్డితో పాటు ప్రతి ఒక్కరు కూడా ఒక చెట్టుని వేసుకోవడంతో వారికి చల్లని గాలి ఇక్కడైతే మాత్రం వీస్తూ ఉంటుంది. చల్లటి గాలితో పాటు ఎటువంటి రోగాలు లేని స్వచ్ఛమైన గాలితో పాటు ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇక్కడ గిరిజనులు అయితే మాత్రం ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉంటారు. అల్లూరు జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలో అయితే మాత్రం రాజవంశీ మండల కేంద్రానికి కేవలం ఒక 10 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ గిరిజనగూడెం అయితే ఉంది. ఇక్కడ ప్రకృతి రమణీయ దృశ్యాల నడుమ అయితే మాత్రం పచ్చని కొండల వద్ద ప్రకృతి ఒడిలో అయితే ఇక్కడ గిరిజనులు అయితే సేదతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో పాటు వీరు నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలో అయితే పచ్చని చెట్లు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. దానితోపాటు ఇంటికి నీడనిచ్చే ఇల్లు కూడా దెబ్బగడ్డి అనే ఒక గడ్డితో ఎంతో ఆయుర్వేదిక గుణాలు కలిగిన దెబ్బగడ్డితో అయితే మాత్రం వీరు ఇంటిని నిర్మించుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక చల్లని వాతావరణం అయితే కనిపిస్తూనే ఉంది. అంటే సుమారు గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అయితే 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతున్న ప్రస్తుత సమయంలో ఇక్కడ కేవలం 23 నుంచి 25 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడంతో ఇక్కడైతే మాత్రం ఈ వాతావరణాన్ని కానీ చల్లని గాలికి కానీ ఇక్కడ గిరిజనులు అయితే మాత్రం ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పుకోవచ్చు.